హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ పార్ట్ టైం అండ్ ఫుల్ టైం బేసిస్ కింద పేపర్స్ అనేవి రాస్తూ ఒక పేపర్కి 500 రూపీస్, 10 పేపర్స్కి 5,000 రూపీస్ పే చేసే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోకి ఒక 300 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కాబట్టి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో మనకి రైటర్ బే కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తారు. ఇక మనం చూడొచ్చు, చిన్న అప్లై ఫామ్ అయితే ఉంది, ఎలా సబ్మిట్ చేయాలో వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో కూర్చొని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే పనిచేయాల్సి ఉంటుంది. Top 5 Writers ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. Top 5 Writers యొక్క 30 డేస్ సంబంధించిన ప్రాఫిట్ వివరాలు అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ ఐడితో పాటు వాళ్ళు ఎన్ని డాలర్స్ అనేవి ఎర్న్ చేస్తారు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి $2,000 ఈ విధంగా కనిపిస్తుంది కదా, అంటే అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే కనుక 150,000 రూపాయల వరకు వాళ్ళు అయితే సంపాదిస్తున్నారన్నమాట Top 5 Writers అనమాట. సో మీరు పార్ట్ టైంగా చేసుకున్నా కూడా 20,000 నుంచి 30,000 రూపీస్ వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే, నో రిజిస్ట్రేషన్ ఫీజ్. సో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో అండ్ ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ అయితే మీకు యాక్సెస్ ఉంటుందండి. వైడ్ వెరైటీ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన ప్రాజెక్ట్ అండ్ అసైన్మెంట్ అయితే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు అనమాట. లిమిటేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ద రైట్ టు మేనేజ్ ద వర్క్ లోడ్ ఆన్ యువర్ ఓన్, అంటే మీకు ఒకవేళ ఎక్కువ వర్క్ చేద్దాము, నేను ప్రెజర్ తీసుకుంటాను అనుకుంటే మీ ఇష్టం అనమాట. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అన్నా తీసుకోవచ్చు, ఎంత వర్క్ అన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అది మీ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. కాంపిటేటివ్ సాలరీస్ అయితే ఉంటాయి. సాలరీ డీటెయిల్స్ ఫర్దర్గా అయితే మనం చూద్దాము. సో దీనికి సంబంధించి ఎనఫ్ రూమ్ ఫర్ పర్సనల్ గ్రోత్ అనేసి చెప్తున్నారు అనమాట. సో మీకు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి సపోర్ట్ టీమ్ అయితే 24/7 అవైలబుల్ ఉంటారని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాట్ వీ ఆఫర్ ఇక మనం చూడొచ్చు అనమాట. సో మనకి బోత్ ఫుల్ టైం అండ్ పార్ట్ టైం అవైలబుల్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన టైం స్లాట్ని అయితే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ అయితే ఉంటుంది కాబట్టి, సో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఖాళీగా ఉంటుందో కాబట్టి సో అప్పుడే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. చూస్ ద ప్రాజెక్ట్స్ యూ లైక్ అని చెప్పేసి చెప్తున్నారు. మీకు నచ్చిన ప్రాజెక్ట్ని మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా మీకు గ్యారంటీ ఇన్కమ్ అయితే వస్తుంది, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. సో అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, వీళ్ళ వెబ్సైట్ వచ్చేసరికి యాక్చువల్గా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రీలాన్స్ రైటింగ్ జాబ్స్, ఫ్రీలాన్స్ అంటే మీకు ఎప్పుడైతే వర్క్ ఉంటుందో అప్పుడు మాత్రమే మీకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మంత్లీ ఎంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్డ్ అయితే ఉండదు. మీరు ఎంత వర్క్ చేస్తారనే దాన్ని బట్టి బేస్ చేసుకుని ఇక్కడ మీకు అమౌంట్ అయితే డిసైడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ యొక్క మనీ మేకింగ్ అంతా కూడా మీరు హ్యాపీగా కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్, అంటే ఇంట్లో కూర్చునే హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే పనిచేస్తూ లాట్ ఆఫ్ టైమ్ లాట్ ఆఫ్ మనీ అయితే మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. మరి దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి ఇక్కడ మనం చూడొచ్చండి. ఏ మినిమం ఆఫ్ ఏ బ్యాచెస్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. మినిమం మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా ఎబిలిటీ టు యూజ్ ఐదర్ ఆఫ్ ద పేమెంట్ ఆప్షన్స్ వి సపోర్ట్ అని చెప్పేసి ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించి పేమెంట్స్ పేజ్లో మీరు దాని వివరాలు అయితే చూసుకోవచ్చు అనమాట. సో మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ లేదా పీసీ అయితే ఉండాలి, అలాంగ్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, అంటే వర్క్ చేయడానికి సంబంధించి. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, బ్యాచెస్ డిగ్రీ ఎందులో చేయాలి ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే మోస్ట్లీ మనకి మొత్తం అన్ని కూడా ఇచ్చారు కాబట్టి, సో మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి Top 10 Jobs అవైలబుల్ విదిన్ 24 అవర్స్, ఇక్కడ మనకి చేంజెస్ అవుతూ ఉంటాయి. సో మీకు 24 అవర్స్ కదా, 24 అవర్స్లో మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నటువంటి జాబ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ సంబంధించి 30 పేజెస్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి $240 అయితే పే చేస్తున్నారు, అంటే $1 వచ్చేసరికి 82-83 ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే $100 వచ్చేసరికి 8,300. సో దాన్ని డబల్ చేసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 17,000, దాంతోపాటు ఇంకా 25,000 వరకు వస్తుంది $240 అంటే. సో ఆ విధంగా మీకు ఏంటంటే, సో ఈ విధంగా మనకు ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంజనీరింగ్ సంబంధించి 20 పేజెస్ ప్రాజెక్ట్ ఉంది, అలాగే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించి 25 పేజెస్ $200 సంబంధించి ఉంది. జెనెటిక్స్ సంబంధించి, జియాలజీ, లీడర్షిప్,
దీంతోపాటు మేనేజ్మెంట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ చాలా మందికి వచ్చి ఉంటుంది. 23 పేజెస్ ఉంది, $184 అయితే వే చేస్తాను మీకు. ప్రోగ్రామింగ్ సంబంధించి కూడా ఉంది, ఒకవేళ మీకు వచ్చినట్లయితే తీసుకోవచ్చు. సైకాలజీ కూడా ఉంది, ఎవరికైనా సైకాలజీ వస్తే కనుక తీసుకోండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి హౌ యూ వర్క్, ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ వీటి గురించి అయితే ఇచ్చారు చూడండి. ఆఫ్టర్ యూ హ్యావ్ బీన్ అప్రూవ్ టు స్టార్ట్ వర్కింగ్, అంటే మీరు అప్రూవ్ అయిపోయిన తర్వాత యూ క్యాన్ లాగిన్ టు యువర్ అకౌంట్, మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు. అక్కడ నుంచి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు అప్లై ఫర్ ఫ్రీలాన్స్ రైటింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద యూజర్ కంట్రోల్ ప్యానల్ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఇట్. సో మీకు నచ్చినటువంటి ఫ్రీలాన్సింగ్ జాబ్స్కి అయితే మీరు యాక్సెప్ట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్స్లో అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ అసైన్ టు ద జాబ్, ఒకవేళ మిమ్మల్ని జాబ్కి అసైన్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఉండేట్, అక్కడ నుంచి మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మేక్ ష్యూర్ యూ సబ్మిట్ ద కంప్లీటెడ్ వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్, వాళ్ళు ఇచ్చినటువంటి డెడ్ లైన్ లోపే మీరు వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ అంతా కూడా, అంటే ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేసే వాళ్ళకి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ యూ కన్సిస్టెంట్లీ డెలివర్ హై క్వాలిటీ రైటింగ్ బోనసెస్ విల్ నాట్ కీప్ దెమ్సెల్స్ వెయిటింగ్, అంటే ఏంటంటే కొన్ని మీరు హై క్వాలిటీ కంటెంట్ అంటే హై క్వాలిటీ రైటింగ్ అనేది మీరు రాస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారనుకోండి రెగ్యులర్గా, అప్పుడు మీకు ఏంటంటే బోనస్లు కూడా ఎడిషనల్గా మీకు అయితే ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇందులో మనకి 4 సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి సో అప్లై చేసుకోవడానికి సంబంధించి. అందులో ముఖ్యంగా ఫస్ట్ ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి, చెప్తాను ఎలా చేయాలి ఏంటి. సో తర్వాత ఇక్కడ మనకి రీడ్ ఏ ట్యూటోరియల్, సో ఇక్కడ మనకు ఒక ట్యూటోరియల్ ఇస్తారు, దాన్ని అయితే మనం ఒకసారి చదువుతాము. తర్వాత అండ్ టేక్ షార్ట్ క్విజెస్ ఆన్ ఇట్, తర్వాత మీరు షార్ట్ క్విజెస్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రైట్ ఏ షార్ట్ ప్రాంప్ట్ అండ్ అప్లోడ్ అండ్ ఎస్ఐ శాంపుల్, సో ఒక ఎస్ఐ శాంపుల్ని అయితే మీరు ఇక్కడ చిన్నది ఒక ఎస్ఐ శాంపుల్ అయితే మీరు చిన్నది సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ సివి, సో మీ రెజ్యూమ్తో పాటు మీకు సంబంధించి డిగ్రీకి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని కూడా అప్లోడ్ చేయండి, ఫోటో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారండి, ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే మీకు మిగతా డీటెయిల్స్ అని కూడా అర్థమవుతాయి అనమాట. ఇక్కడ మనకి వివరాలు ఇచ్చారు, ఎలా స్టార్ట్ అయింది ఇదంతా కూడా, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ వివరాలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో దాని అయితే ఒకసారి ఓపెన్ చేయండి, వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అది ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి ఇచ్చి అప్లై నౌ అనే ఆప్షన్ని ట్యాప్ చేయాలి. తర్వాత మీకు 3 స్టెప్స్ అయితే వస్తాయి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి, తర్వాత అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత ఫైనల్గా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వివరాలన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీ జెండర్ చూస్ చేసుకోవాలి ఇలా, తర్వాత కంట్రీ ఆల్రెడీ చూస్ చేసుకుని ఉంది కాబట్టి సిటీ, ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత కింద ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళండి. అండ్ అలాగే ఈ యొక్క 2 స్టెప్స్ అన్ని కూడా కంప్లీట్గా ఫినిష్ చేయండి. ఈ విధంగా ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళే మీకు షార్ట్లిస్ట్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రైటర్ పే కంపెనీ నుంచి రిలీజ్ చేసిన ఫ్రీలాన్సింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇప్పుడే అప్లై చేసుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.